ఇవాళ వార్తలతో నేను వచ్చేసిన వార్తలన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందరి కోసం హైదరాబాద్, అందరం కొట్టాలనట జిందాబాద్. చిత్ర విచిత్రంగా లీడర్ల ప్రచారం, ఓట్ల ముంగట ఇదో ఆచారం. సత్తి గారి కొత్త ఆపరేషన్. బూత్ ఫురాన క్లాసులకు స్వాగతం, సుస్వాగతం. ఇది పెద్దలకు మాత్రమే మరియు లీడర్లకు మాత్రమే. అయితే ముందుగా మనం బూత్ ఫురాన క్లాసులో మొదలు పెట్టే ముందు మన మల్కాజ్గిరి మల్లన్న, హయత్నగర్ తిరుమల రెడ్డి అన్న, స్టేషన్ కన్పూర్ రాజన్న, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు మాట్లాడినా, డాన్స్ చేసినా, గుడికోయినా, చెత్తూడ్చినా, ఆఫీసర్లు నడుచుకున్నా ఎరైటీగా ఉంటుంది. ఆరనుకో 10 రోజులకు ఎవరో ఒకరు తీన్మార్లకు వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు 119 నియోజకవర్గాలల్లో 100 మంది మల్లన్నలు ఉన్నారు, రాజన్నలు ఉన్నారు, తిరుమల రెడ్డి అన్నలు ఉన్నారు. ఎవరు కాలే సాటి, ఇంకొకరు రాలేరు పోటీ. ఎట్లొస్తాయో ఏమో ప్రచారం కోసం ఇట్లా కొత్త కొత్త ఐడియాలు. మరెవ్వా ప్రచారం అంటే ఇది పో. తమ్ముడు తానం చేస్తుంటే లోటతో నీ నీళ్లు వస్తుండు లీడర్. ప్రచారంలా ప్రత్యేకత సంపాదించిన సారు పేరు కనకయ్య. ఇల్లందుకెళ్ళి పోటీ చేస్తుండు. ఇక మన మధుసూదనాచారి సార్ను చూడండి, ముద్దుగా షేవింగ్ చేస్తుండు. వామ్మో ఏనుగును గుంజుకొస్తున్నట్టే ఉన్నది పో. నిజామాబాద్ లా బీఎస్పీ పార్టీ తరఫున నిలబడ్డ లీడర్ ఐడియా ఇది. పార్టీ గుర్తు ఏనుగు కాబట్టి ఈ తీర్ల ప్రచారం చేస్తుండన్నట్టు. ఖమ్మంలా అజయ్ అన్న టమాటాలు బేరం చేస్తున్నారు. జోకు సారు జోకు. పిల్లలను ముద్దాడు, ముసలోళ్ళను పలకరించుడు, ఆడోళ్ళను బుద్రకిచ్చుడు, పోరగాళ్ళను ఖుషీ చేసుడు. అబ్బో చిన్నగలేవు పో ఎన్నికల చిత్రాలు. చూసినోళ్ళకు చూసినంత చూసిరు కదా ఎట్లా నడుస్తుందో మన లీడర్ల ప్రచారం. అప్పుడేం చూసిర్రు, నామినేషన్ లేచినాక ఉంటుంది అస్సలు ప్రచారం. మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారో మీరు కూడా ఊహించలేరు. ఓటర్ దేవుళ్ళ నా మాత్రం కాక పట్టాలి కదా మరి. అయితే ఒకసారి ఓటర్ దేవుళ్ళ కంటే ముందు నమ్మిన దేవుళ్ళకు పూజలు కడుతుండు. జరుగుతున్నది విజయచండీ యాగం, చేస్తుంది కాంగ్రెస్ లీడర్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సారు. పేర్లనే ఉన్నది ఎందుకు చేస్తుండో. వచ్చే ఎన్నికలల్లా విజయం కోసమే సూర్యాపేటకెళ్ళి పోటీ చేస్తాడట. ఫుల్ మెజార్టీతో గెలవాలని విజయచండీ యాగం చేపించిండి ఇంట్లో. అయితే ఆహ్వాన పత్రిక మీద ఏం రాసిండో జౌతీనుర్రి, నేను సూర్యాపేట ఎమ్మెల్యేని కావాలి, అటు ఇంకా రాష్ట్ర మంత్రో లేకుంటే ముఖ్యమంత్రి పదవో రావాలి అని కోరుకుంటుండు. దామోదర్ రెడ్డి సార్ మీద అభిమానంతో కార్యకర్తలు కొట్టించిరట ఈ కారటు. మరి ఈ కారట్ని మన ఉత్తమ్ సార్కి, జానారెడ్డి సార్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు, డీకే అర్ణక్కకు, కడమ సీఎం అభ్యర్థులకు పంపిండో. ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు అసుంటోళ్ళం, పెద్ద నాయన చిన్ననాయన పిల్లలు లెక్క. కాకుంటే ఆంధ్రలో గోంగూర అంటే తెలంగాణలో పుంటికూర అంటాం. వాళ్ళు సోరకాయ అంటే మనం ఆనగెప్పకాయ అంటాం. మనం బిర్యానీ అంటాం, వాళ్ళేమో పులావ్ అంటారు. మనం సల్ల అంటే వాళ్ళేమో మజ్జిగ. ఆంధ్రలోనేమో ఏ బుల్లబ్బాయ్ ఎలాగున్నావు అని అంటే తెలంగాణలేమో ఏం కాకా ఎట్లున్నవే అని పలకరిస్తాం. కానీ కడమదంతా సేమ్ టు సేమ్. మన హైదరాబాద్ మనందరి హైదరాబాద్ పేరు మీద మీటింగ్ పెట్టిర్రు పట్నం శివారు ఎమ్మెల్యేలంతా. మంత్రి కేటీఆర్ సార్ వచ్చి ఫుల్ భరోసా ఇచ్చిండు పట్నంలో ఉంటున్న వాళ్ళందరికి. ఇక్కడ ఉండే కోస్తాంధ్ర ప్రజలు కానీ, ఇక్కడ ఉండే రాయలసీమ బిడ్డలు కానీ వారందరికీ ఈ వేదిక నుంచి నేను మీకు ఇచ్చే మాట ఒకటే, నేను కేసీఆర్ గారి కుమారుడిగా ఈ పార్టీలో ఒక నాయకుడిగా మీకు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా నేనుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. మరి చంద్రల్ సార్ని ఊకెందుకు తిడుతున్నారు అని కొందరు అంటారు కదా, దానికి కూడా సమాధానం చెప్పిండు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆయన మన ప్రాజెక్టులు ఆపమని రాసిండొచ్చు, అది ఆయన తప్పు కూడా కాదు. మన హక్కును చంద్రబాబు నాయుడు గారు ఆయన కాదంటే మనకు అభ్యంతరం ఉంటుంది. మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పడగొట్టే ప్రయత్నం చేస్తే సహజంగా మన కోపం వస్తుంది, రాకపోతే మన మనుషులమే కాదు. కాంగ్రెస్ చచ్చిపోయి పడిపోయిన పాము. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కొంత ఎగురుతుంది, అక్కడ ఇక్కడ దుంకుతుంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ కింద నుంచి ఆక్సిజన్ ఇస్తున్నది ఆయనే. అమరావతి కొత్త పట్టణానికి శాతనైన కాడికి సాయం చేయాలి అనుకుందట మన తెలంగాణ సర్కార్. అయితే ఓ తట్టెడు మట్టి చెంబెడు నీళ్లు అవి మాత్రమే తెచ్చాము, ఏమీ లేదన్నాడు. ఆయన కంటే ముందు మనం పోయి 100 కోట్లు ఒక ముఖ్యమంత్రి ప్రకటించి ప్రధానమంత్రి 0 ప్రకటిస్తే ఆయన అహం దెబ్బతినదా?
కొందరు కొన్ని డౌట్లు అడిగితే మొత్తం క్లియర్ చేసి అందరితోని అమారా హైదరాబాద్ అనిపించిండు. బూత్ ఫురాన క్లాసులకు స్వాగతం సుస్వాగతం. ఇది పెద్దలకు మాత్రమే మరియు లీడర్లకు మాత్రమే. అయితే ముందుగా మనం బూత్ ఫురాన క్లాసులో మొదలు పెట్టే ముందు మళ్ళా లాగులడై పోయి సూట్ బూటేసి బోర్డు పెట్టిండు. ఏం చేస్తున్నావు రా అక్క? నువ్వెందుకు వచ్చినావు? నువ్వు వినవలసిన క్లాస్ కాదు ఇది. ఈ క్లాసులకు నీకు సంబంధం లేదు, అవుట్. నువ్వేసాక చదువుకోలేదు, నువ్వేం బడి చెప్తావు ఇక? ఇది ఏండ్లకేండ్లు నేర్చుకునే క్లాస్ కాదు. ఒక్కటే సిట్టింగ్ లో మొత్తం నేర్చేసుకొని పిహెచ్డి అయిపోతుంది. నేను అట్లా నేర్చుకున్నాను. ఫస్ట్ వన్ ఈస్ ద బెస్ట్ ఈస్ ద వర్డ్ ద కంక్లూడ్ మీ. అరే అదేమన్నా భూమి పట్టనారా ఎంబడని చేతిలో పెట్టనీకి? బూతులలోనే పిహెచ్డి ఉన్నది నీకు తెలియదా? అది అయితే బూతులు నేర్చుకొని పబ్లిక్ సిటీ వచ్చేటట్టు ఎట్లా తిట్టాలి, ఏ వర్డింగ్స్ తిడితే మనం పబ్లిక్ సిటీ అవుతాం అనేది ఫస్ట్ పర్సనాలిటిక్స్ లో నెంబర్ వన్ పాయింట్. ద నీ బొంద బూతులు చెప్తావు, ఆడికి వస్తానంటే నీ బోర్డు నిన్ను చెత్తకుప్పలేస్తా, బంద్ పెడతావా లేదా? నేను ఇప్పుడు క్లాసులు చెప్పుకోవాలా? నీతో మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయాలనా? యూ వేస్ట్ లాట్ ఆఫ్ టైమ్ మై సెకండ్స్. ఓకే, నిమిషానికి ఇంత ఫీజ్ అని చెప్పి డిసైడింగ్ చేసిన. ఓకే, హలో, బూత్ ఫురానం క్లాసెస్, సతీ స్పీకింగ్. ఓ, ఆల్వేస్ వెల్కమ్ సార్. 24/8 సార్. నో 7 సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టీచింగ్. ఏమని నేర్పిస్తావురా? తిట్లకు క్లాస్ లేదా ఆయన? నో, అట్లా కాదు. ఇప్పుడు ఫింజారి వెదవా, అప్రస్థప్ వెదవా, నీచుడా, నికృష్టుడా, దరిద్రుడా, ఇటువంటి తిట్లన్నీ ఓల్డ్ అయిపోయినాయి. అందుకే న్యూ ఫ్యాషనింగ్, కొత్త తిట్లు రావాల్సిన అవసరం ఉంది జనరేషన్ గ్యాప్ లా. రొటీన్ తిట్లని కొత్త తిట్లు నేర్పిస్తే బొక్కలు ఇరుగుతాయిరో. ఎస్గామ్ ఫుల్. ఇప్పుడు ఏంటిదంటే బొక్కలు ఇరగొడతా అనే పదము ఇట్లా కుతికెళ్ళకెళ్ళి మీదికెళ్ళే బొక్కలు ఇరగొడతా ఇది కాదు. బొక్కలు ఇరగొడతా అంటే బొక్క ఇరిగినంత ఉండాలి. ఇంట్లో ఒత్తులు, అచ్చులు, అల్లులు అనేటివి గట్టిగా వలుకుతేనే వాటికి ఫైర్యాయర ఫలం వస్తుంది అన్నమాట. అసలు ఎవరా నిగ్గి దిక్కుమాల ఐడియా ఇచ్చింది? తిట్ల క్లాసులు ఏంది, దానికి పిహెచ్డి ఏంది? ఆపరేషన్ గరుడా స్పెషలిస్ట్ శివాజీ సార్ అంట బూతుల్లా పిహెచ్డి చేసిందంట. రోజు మేడం ఏమో ఏం ఫో అంటున్నది. అరే ఆయన ఉద్దేశము బూతులు ఎక్కువ వచ్చుడు అన్నాడు, కానీ నిజంగా దీనికి పిహెచ్డి పట్టా ఉంటుందని కాదు. మరి బూతుల క్లాసులు లేదే పిహెచ్డి ఎట్లుంటుంది అక్క? అంత పెద్ద పట్ట వీళ్ళిద్దరే కాదక్క, చాలా మంది బూత్ పురాణాలు చదివిన వాళ్ళు ఉన్నారు. అలా ఫెయిల్ అనేది మనం ఇంకా థర్డ్ ఫోర్త్ శివాజీ సారేమో అమెరికా ఇండియా తిరగవాటే, రోజా మేడం ఏమో పాలిటిక్స్ లో బిజీగా ఉండవాటే, ఇక మిలిగిన లీడర్లు ఎవరంతా కాలే తిట్టుకుంటున్నారు, ఇంకెవరు నేర్పిస్తారా అక్క? ఓన్లీ ఫర్ మీ కాన్ఫిడెంట్. ఏం బూతులు నేర్పిస్తావురా, ఎట్లా తిట్టాలని నేర్పిస్తావు నువ్వు? నువ్వు ఇవన్నీ బంద్ చేస్తావా లేదా? అరే రేపు రేపు అట్లా అన్ని తరగతులలో బూతు సబ్జెక్ట్ పెట్టిరనుకో, చెప్పనీకి ఎవరున్నారు అక్క దాని మీద స్పెషలిస్ట్? నేనే కదా. కేజీ నుంచి ఫీజు దాకా సబ్ టికెట్ సొంతంగా సత్తిగాడే తయారు చేసి ఇస్తుంది. అరే ఆ బూతుల క్లాస్ ఉంటే రోజా మేడం మళ్ళా శివాజీ సారే చెప్పుకుంటారు, కానీ నీకేం వద్దురా? వాళ్ళు అంటే ఎప్పుడో ఒక ఫార్ చెప్తుంటారు కదా అక్క. నేనంటే ప్రొఫెషనల్ గా మొత్తం నేర్చుకున్నానుకో, అందరికి చెప్పేస్తుట, అదే నా వృత్తి అయిపోతుంది. అరే నాయనా, పోరగాళ్ళు ఉన్న చదువులే చక్కగా చదువుకో, నీకు వస్తలేదట? చెప్తే గిప్తే ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు గివన్నీ నేర్పియ్ కదా. ఓ, తెలుగు ఇంగ్లీష్ భాషలు నేర్పేటోళ్ళు మస్తు మంది ఏలక మనం ఉన్నారు, కానీ ఇవి నేర్పేటోళ్ళు లేరు కదా అక్క. ఇప్పుడు రాజకీయ నాయకులకు మస్తు అవసరము, వాళ్ళకే నేర్పిస్తా. లీడర్లకు రావని నువ్వు నేర్పిస్తావా? ఏం క్లాసులు చెప్పుకోవడో చెప్పుకోరా నాయన, నేనైతేనా? నేను వేరే ఆర్తలు చెప్పుకుంటా పో అక్క. యూ స్టాప్, అదర్వైజ్ యూ గో. స్టాప్ గో. ఓకే ఫ్రెండ్స్, సత్తి ఆపరేషన్ బూతుల పురాణం క్లాసెస్ ప్లీజ్ అటెండ్. గుళ్ళకాడ కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి. ఎప్పుడు ఏం పూజ చేయాలి, ఏ పూజ ఎట్లా చేయాలి, అది కూడా ఎవరు చేయాలి, ఏం నైవేద్యం పెట్టాలి అనేది ఉంటుంది. దాని ప్రకారమే నడుస్తారు. అట్లనేదన్నా తప్పిర్రంకో, భక్తులు ఊకోరు. అయ్యవార్లు భజనజేసుడు, ఆఫీసర్ సార్ ఎగురుడు, జోరునది పొర్రి. ఏందో కాదు, మన బాసర సరస్వతమ్మ ముంగట్నే నవరాత్రులప్పుడు అమ్మవారి ముందు అయ్యవార్లు నృత్యం చేసుకుంటా జోలబట్టి కోరికలు కోరుకోవాలి. జోగవ ఉత్సవం అంటారు దీన్ని. వెనకటికెళ్ళొస్తున్న ఆచారం. ఆఫీసర్లు, భక్తులు దూరంలోండే ఇంకో మండపంలో డ్యాన్సులు చేసుకోవచ్చు. అయితే ఈ తాపకు డైరెక్ట్గా గుడిలో పట్టుకొచ్చి డ్యాన్సులు చేసిరు ఆఫీసర్లు. ఈ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చే వరకు ఆచారాన్ని అపచారం చేసినని లొల్లి లొల్లి పెడుతున్నారు అమ్మవారి భక్తులు.
అందరికి చెప్పాల్సిన మీరే ఇట్లా చేస్తే ఎట్లా సార్లు? దొంగలంటే మోకాళ్ళ కాడికి లుంగి, టైటు టీషర్టు, బూర మీసాలు, జుంపాల నెత్తి, ముఖం మీద దొడ్డు పుట్టుమచ్చ, మెడల తాయెత్తు, నడుముకు తోలు బెల్టు, చేతుల కత్తి. హే, ఇవన్నీ కాదు, అప్పుడప్పుడు మా సతిగడ కనబడ్డట్టు. వాళ్ళని చూస్తేనే అమ్మో అని ఉరుకుతారు జనం. పోరలైతే పాలు కాదు కదా, నీళ్ళు కూడా తాగరు. ఎన్ని సినిమాలు అలా చూలే. కానీ ఇప్పుడు దొంగలంటే అట్లనే ఉండరు. ఎదుటోళ్ళ కష్టాలను తీరుస్తందుకు పుట్టిన పుణ్యాత్ములు లెక్క కనబడతారు. కావాలంటే గిలని చూడురే. పట్నంలా ఇంకో ఏటీఎం దొంగల ముఠాలను పట్టేసిండ్రు పోలీసు వాళ్ళు. కాకుంటే ఇల్లు ఏటీఎంలను దోసుకోరు. పబ్లిక్ ఏటీఎం కారట్లకు సూటి పెట్టి అకౌంట్ల పైకం మాయం చేస్తారు. ఏటీఎంలా కారట్ గీక్తందుకు పోతాం కదా, వెనక మరలా ఏం తెలియనట్టు నిలబడి మన కారట్ నెంబరు పిన్ నెంబరు చూస్తారు. గుర్తు పెట్టుకొని బయటికి వచ్చినాక ఒక తాన రాసుకొని ఆన్లైన్ అంగట్లా ఫోన్లు కొంటారు. ఆ ఫోన్లు అమ్ముకొని పైకం కమాయిస్తారు. ఇట్లా ఏం తక్కువ 200 మంది అకౌంట్లకి వెళ్ళి పైకం మాయం చేసిండట ఈ ముగ్గురు ముదురుగాన్లు. చదివింది 10వ తరగతే కానీ టెక్నాలజీలో బాగా డెవలప్ అయినరు. అంతా యూట్యూబ్ పుణ్యమే. యూట్యూబ్ వీడియోలు చూసి మంది అకౌంట్లకు సూటి పెడుతున్నారు. అందుకే చెప్తున్నాం, ఏటీఎంల కాడ కారట్లు గీకేటప్పుడు జర పైలం. ఈ ముచ్చటిట్లున్నదా, పట్నం రాయదుర్గంలా ఒక బ్యాంకుకు సూటి పెట్టిండు గీ మోతెవరి. పట్ట పగలే డమ్మి తుపాకీ చూపించి దొంగతనం చేయబోతే బ్యాంకు వాళ్ళు కస్టమర్లు కలిసి పట్టుకొని బడితే పూజ చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఏ సినిమాలో దొంగతనం సీన్ చూసి వచ్చిండోప. అదుపు తప్పి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు, ప్రయాణికులకు తీవ్ర గాయాలు. పట్టాలు తప్పిన పాట్నా ఎక్స్ప్రెస్ త్రుటిలో తప్పిన ప్రమాదం, ప్రయాణికులకు స్వల్ప గాయాలు. సముద్రంలో మునిగిన ఓడ, గాల్లోంచి ఒక్కసారిగా కుప్పగూలిన విమానం. ఇగో ఇసొంటి బ్రేకింగ్ వార్తలు మస్తుగా చూసినాం. ఇది కూడా అసొంటిదే. కాకుంటే ఇంట్లో ఏ ప్రయాణికులు లేరు, ఎవ్వరికి ఏం కాలేదు. సెల్ ఫోన్ టవర్ కూలినట్టుంది అని అనుకునేరు. ఇది పారాషూట్ కి కట్టిన మిషను. మొగుల మీద ఎగురుకుంటొచ్చి వికారాబాద్ జిల్లా ఉట్టుపల్లి అడవులలో పడ్డది. గాల్లోస్తుంటే పబ్లిక్ అంతా చూసి పరిశాన్ అయిందట మోదాలు. కానీ ఆ టెన్కి అర్థమైంది పారాషూట్ అని. ఇట్లా పడ్డదో లేదో అబ్రేక్ కాయదాం అందుకుంటందుకు ఎట్లెక పడ్డ రోజుడుంది. గీ తమ్ముడు మంచిగా జమాయించి సైకిల్ వెనక మరల పెట్టిండు. ఆహా, గీ అన్న ట్రాక్టరే నింపిండు పో. ఏం చేసుకుంటారో, పొలాలలో పడ్డది కాబట్టి సరిపోయింది. అదే ఊర్లో పడి పబ్లిక్కు దెబ్బలు తగిలితే ఏంది పరిస్థితి అని గరం కాకుండ్రి. ఇది వాతావరణం శాఖ వాళ్ళు పంపిన పారాషూట్ అట. మొగులు ముచ్చట్లు తెలుసుకుంటందుకు ఇట్లా చేసినాం అని చెప్తున్నారు. అయిపోయినాయి మన ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని నేను మళ్ళా కలుస్తా. టాటా.